సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చెన్నై నుంచి వైజాగ్ కు వెళ్ళిన రైలును సిబ్బంది పరిశీలించారు. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు స్వల్పకాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ట్రయల్ రన్ లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ కు వెళ్ళిన వందే భారత్ ట్రైన్ వద్ద ప్రయాణికులు సెల్ఫీలు తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. విదేశాల్లో బుల్లెట్ రైలు నడుస్తాయని పేపర్లోని అలాగే టీవీలోని మనం చూస్తుంటాం. కానీ అలాంటి బుల్లెట్ రైలే ఇప్పుడు సికింద్రాబాద్ విశాఖ మధ్య కొనసాగుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇది విశాఖలో ట్రైల్ రన్ కోసం రావడం జరిగింది. ఈ నెలాఖరుకు కానీ ఈ నెల 19వ తేదీన ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రవేశపెట్టే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అయితే ఇంకా తేదీ ఖరారు చేయలేదు. అయితే ఇది అత్యంత ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోల్చుకుంటే అత్యంత వేగంగా నడిచే రైళ్లు. ఇప్పుడు విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో గంటకు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. నిజానికి చూసుకుంటే ఇప్పుడున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు అలాగే గరీబ్ రథ్ ఇతర దురంత రైళ్ల ప్రయాణానికి దాదాపు 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఈ రైలు మాత్రం కేవలం 8.5 గంటల్లోనే గమ్యానికి చేరుకునే అవకాశం ఉంది. నిజానికి అన్ని ఒక ఎత్తు అయితే ఇది మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఈ రైలు రూపొందించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా వెళ్ళడమే కాకుండా ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. అట్లాగే దీనికి సంబంధించి ఒక ప్రతి కోచ్లో చూసుకుంటే ఒక 72 మంది సరిపడే రీతిన కోచ్ను రూపొందించారు. అట్లాగే దీంతోపాటు లోపల సీటింగ్ పూర్తిగా అన్ని రకాలుగా తిరిగే రకంగా ఉండవే కాకుండా లోపల సీసీ కెమెరాలు పూర్తి ఏసీతో కూడా రూపొందించిన పరిస్థితి ఉంది. ఈ దశలో ఈ నెల 19వ తేదీన దీన్ని సికింద్రాబాద్లో లాంఛనంగా ప్రారంభించాలనే ప్రతిపాదన ఉంది. అయితే తేదీ ఖరారు కానప్పుడు కూడా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ ఇటు సికింద్రాబాద్ విశాఖ మధ్య నడవడం అన్ని వర్గాలు కూడా కొంతవరకు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. వాస్తవానికి చూసుకుంటే విశాఖ అలాగే సికింద్రాబాద్ మధ్య రాత్రివేళ రైళ్లు చాలా వరకు నడుస్తున్నాయి. అయితే పగటివేళ రైళ్లు లేకపోవడం అలాగే అతివేగంగా వెళ్లే రైళ్లు లేకపోవడం వల్ల ఇటు విజయవాడ అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేవలం 8 గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లడమే కాకుండా మధ్యలో విజయవాడను కేవలం 4 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఈ దశలో స్థానిక అవసరాలతో పాటు ఇతర వ్యాపార అవసరాలు కూడా తీర్చుకోవడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి.